ఈ కళాశాల ప్రారంభించబడ్డ తర్వాత సమస్యలకు నిలయంగా మారింది. ఇక్కడ క్లాస్ రూముల సమస్య ఉంది, ప్రహరీ గోడ సమస్య ఉంది, ఆడపిల్లల టాయిలెట్ సమస్య ఉంది, చదువు చెప్పడానికి టీచర్ల సమస్య ఉంది, హాస్టల్లో సమస్య ఉంది, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇప్పటికి కూడా కనీసం పశ్చాత్తం కూడా పూర్తి కాలేదు. ఇక్కడ ఈ అరకు వ్యాలీ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలు చదువుకోవడం అనేది ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువు అనేది దేశానికి గొప్పగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అధికారులను కోరుతా ఉన్నాము, అట్లాగే ప్రజాప్రతిని కోరుతా ఉన్నాము. ఎంపీ గారి దగ్గర ఫండ్స్ ఉంటాయి, ఎంపీ గారు ఫండ్స్ ఇవ్వచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేయడమే కాదు, ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో కలుస్తాం, మంత్రి గారితో కూడా కలుస్తాం. అట్లాగే ఈ స్కూల్ యొక్క ఈ కాలేజ్ యొక్క అభివృద్ధి కోసం మా శాంతకుమార్ కూడా ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటుంది. ఏది ఏమైనా అరకు మహిళా కళాశాల బాగుపడడం అన్నది ఈ ప్రాంతం బాగుపడడానికి ఒక పెద్ద మెట్టుగా ఉంటుందని అనుకుంటా ఉన్నా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ గవర్నమెంట్, ప్లీజ్ రిజాల్వ్ ఆల్ దిస్. ఇప్పటికి కూడా లెక్చరర్ల సమస్య అట్లాగే ఉండిపోయింది, హాస్టల్ సమస్యలు ఆ విధంగానే ఉండిపోయాయి, పిల్లలు చదువుకునే వాతావరణం ఇక్కడ కనపడడం లేదు, ప్రహరీ గోడ లేదు, క్లాస్ రూములు సరిపోవడం లేదు, చివరికి టాయిలెట్ బ్లాక్ కూడా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు అక్కడ ఏమీ లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల మాత్రం జరుగుతాయి, లేకపోతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఒక్కగానొక్క మహిళా డిగ్రీ కళాశాల ఎంతో గొప్పగా ఉంచాలి. ఈ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లల యొక్క చదువుకు ఉపయోగపడాలి, ఆ ఆడపిల్లలు ఈ దేశానికి ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మాటలు కాకుండా చేతలు చేయమని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మంత్రితో మాట్లాడతాం, మేము తొందరగానే సమస్యల పరిష్కారానికి చేస్తాం తెలియజేస్తాం. ప్రభుత్వం పక్కన మాట చెప్పాలనుకుంటాం, ఊరికే మీరు బటన్లు నొక్కేసి స్విచ్లు వేసేసి పోతే పనులు, దానికి పైసలు ఇవ్వాలి, పని చేయాలి. చదువు అన్నది పెట్టుబడి మాత్రమే సమాజానికి, ఇది ఖర్చుగా భావించద్దండి. దయచేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ మహిళా కళాశాలను గొప్పగా తీర్చిద్దామని ప్రహరీ గోడ, లెక్చరర్లు, హాస్టల్ అన్ని సమస్యలను కూడా తక్షణం పరిష్కరించమని డిమాండ్ చేస్తున్నాము.